ప్రభేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నాకు వందనాలు. మరొకసారి మనందరం కూడా మరి ఈ యొక్క ఉపవాస మీటింగ్లో దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ముఖ్యంగా మరి పోయిన వారం మనం ఏదైతే రోమిలోకి రాసిన పత్రిక 11:17-22 వరకు ఏదైతే మనం చూసుకున్నామో, దాంట్లో నుంచి కొన్ని విషయాలు మీకు గుర్తు చేయడానికి లేదా కొన్ని విషయాలు హైలైట్ చేయడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి దీని గురించి మనం ఈరోజు మరలా నేర్చుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యమైన విషయాలు, ఒకసారి వచనం చదువుతాను, తర్వాత ముఖ్యమైన దాన్ని నేను హైలైట్ చేస్తాను. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుగట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరుతో వాటితో కలిసి పాలు పొందిన ఎడలా ఆ కొమ్మలపై నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుగట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవనై ఉన్న ఎడల్లా, నిలిచి ఉన్న ఎడల్లా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడు. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడుదువు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అంటుగట్టబడి అంటే అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యలో అంటుగట్టబడి అంటే అంటుగట్టబడటం, తర్వాత నరికి వేయబడటం. ఈ రెండు విషయాలు మంచిగా అర్థం చేసుకోవాలి. ఇదే వచనములు అంటే ఇదే మనం చూస్తున్నట్లయితే అదే అంశంలో రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి అంటుగట్టబడటం, తర్వాత నరికి వేయబడటం. ఇవి రెండూ కూడా దేవుడే చేస్తాడనే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, ఒకసారి రక్షింపబడిన తర్వాత ఇంకా మనకు తిరిగే లేదు, దేవుడు మనడేమీ చెయ్యడు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా రక్షింపబడిన తర్వాత కూడా నరికివేయబడే ప్రమాదం ఉంది. ఇది మంచిగా అందుకే ఈరోజు చాలామంది భయపడకుండా గర్విస్తూ ఉంటారు. వాళ్ళ చిన్న చిన్న అంటే చేసే ప్రసంగాలను లేదా వాళ్ళు చేసే ప్రార్థనలు లేదా వాళ్ళు చేసే చిన్న చిన్న దాన ధర్మాలను బట్టో లేదా ఇచ్చే కానుకలను బట్టో గర్విస్తూ ఉంటారు. ఎందుకు గర్విస్తారంటే దేవుని యొక్క తీవ్రత లేదా దేవుని యొక్క భయంకరత్వం వారికి తెలియదు. దేవుడు ఎంత భయంకరుడు అనే విషయం వారికి తెలియదు. వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించక వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను అంటుగట్టబడ్డాను కాబట్టి ఇంకా నేను నరికి వేయబడను, అంటే నాకు నా విషయంలో నరికి వేయబడటం అనేది ఉండదు అనేసి చాలామంది భావిస్తారు. అందుకే నేను ఎలా జీవించినా, నేను ఎలా ప్రవర్తించినా, నేను ఎలా మెసులుకున్నా, నేను ఏం చేసినా కూడా ఇంకా నాకు తిరుగులేదు అన్నట్ట అలాంటి ఒక విర్రవీగుతున్న దుష్టత్వం కలిగి, అతిశయము గర్వం కలిగి నిచాది నిచమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు ఎంతోమంది. కాబట్టి ఈరోజు అలాంటి ప్రతి క్రైస్తవుడు ఎవరినైతే దేవుడు అడవి ఒలీవ చెట్టు నుండి నరికి మంచి ఒలీవలో అంటుగట్టబడి లేదా అక్కడ గ్రాఫ్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ చేసిన తర్వాత ప్రతి క్రైస్తవుడు గర్వింపకుండా భయపడుతూ ఏం కావాలి, క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అయితే ఈరోజు ఈ యొక్క భయం
క్రైస్తవుల్లో దేవుని భయం లేదు. మనుషుల భయం ఉంది, రోగాల భయం ఉంది, లేకపోతే శ్రమలు కష్టాల భయము, ఇతర రకరకాల భయాలు ఉన్నాయి. కానీ దేవుని భయం అనేది చాలా మందిలో కనిపించటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా నేను బాప్టిజం తీసేసుకున్నాను, పరలోక రాజ్యంలో నా సీట్ రిజర్వ్ అయిపోయింది, ఇంకా నేను నరకానికి పోయే ప్రసక్తే లేదని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి దీన్ని మీకు ఇంకోసారి అర్థం చేయించడానికి ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మీకు పోయినసారి కూడా నేను చెప్పాను, పోయినసారి చెప్పినప్పుడు అడవి ఒలీవ, ఇది అడవి ఒలీవ. ఈ అడవి ఒలీవ నుండి ఒక కొమ్మగా ఉన్న నిన్ను నరికి, అంటే ఇక్కడ నరికి బాప్టిజం ద్వారా నిన్ను మంచి ఒలీవలోనికి తీసుకుని రావటం జరిగింది. ఇక్కడ అంటుగట్టబట్టడం, గ్రాఫ్టింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ రెండు ఇవన్నీ కూడా డయాగ్రామ్ చూపించడం జరిగింది. అయితే మంచి ఒలీవలోనికి తీసుకుని రావటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మంచి ఒలీవలోనికి వచ్చి అంటుగట్టబడిన తర్వాత, లేదా దేవుడు అడవి ఒలీవ నుండి నిన్ను నరికి నిన్ను బాప్టిజం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామంలో బాప్టిజం తీసుకున్న రక్షింపబడిన నిన్ను తీసుకొచ్చి మంచి ఒలీవలో అంటుగట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అంటుగట్టబడిన తర్వాత మనం ఎలా జీవించాలి అనేది వాక్యంలో స్పష్టంగా ఉంది. అయితే మనం ఏ విధంగా జీవించాలి, ఆ విధంగా జీవించని కారణాన్ని బట్టి నరికి వేయబడే అవకాశం ఉంది. అంటే అవిశ్వాసానికి చోటివ్వకుండా, గర్వానికి చోటివ్వకుండా, అవిధేయతకు చోటివ్వకుండా, విశ్వాసంతో బ్రతుకుతూ, దీన మనస్సు కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఈ కొమ్మలో, అంటే ఈ మంచి ఒలీవలో అంటుగట్టబడి ఉండటమే కాకుండా, ఈ యొక్క వేరు నుంచి వచ్చే సారమును పొందుకొని మనం బహుగా ఫలించే అవకాశము ఉంది. ఇలా ఇక్కడి నుంచి ఇలా బహుగా ఫలించే అవకాశము ఉంది. అయితే చాలామందితో వచ్చే సమస్య ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నిర్లక్ష్యంతో కూడిన జీవితాన్ని జీవిస్తారు, అవిధేయతతో అవిశ్వాసంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు అంటే, వాళ్ళకు దేవుని భయం లేదు. అంటే నేనేంట అడవి ఒలివ నుండి నరికివేయబడి, తర్వాత మంచి ఒలివలోనికి నేను అంటుగట్టబడ్డాను, తర్వాత ఒకవేళ నేను ఇక్కడ సరిగ్గా జీవించకపోతే, సరిగ్గా ఉండకపోతే, ఇక్కడి నుంచి కూడా దేవుడు నన్ను నరికి పారేస్తాడు లేదా నరికేస్తాడు అనే అవగాహన లేని కొంతమంది విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, ఇష్టారాజ్యంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ, ఇష్టారాజ్యంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, అవిశ్వాసులుగా, అంటే ఇక్కడ అందుకే ఇక్కడ ఏముంది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావంటే, ఒక క్రైస్తవుడు ప్రతిరోజు, అందుకే మనం చూసిన నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని వాక్యము తేటగా సెలవిస్తుంది. అయితే ఈరోజు చర్చిలకు పోతున్న ప్రతి క్రైస్తవుడు, లేకపోతే నల్ల బైబిల్ బట్టి తెల్ల బట్టలు వేస్తున్న ప్రతి క్రైస్తవుడు, పేర్లు మార్చుకుంటున్న ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కానీ, క్రైస్తవుడే కానీ, సీనియరే కానీ, జూనియరే కానీ, కొత్తే కానీ, పాతే కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశ్వాసంతో బ్రతుకుతున్నారా? విశ్వాసం అంటే ఏంటి? ఈరోజు చాలామంది ఏమనుకుంటారు, విశ్వాసం అంటే ఏంటంటే యేసుప్రభు నమ్ముకోవడమే విశ్వాసం అంటారు. యేసుప్రభుని నమ్ముకున్నావు సరే, కానీ విశ్వాసంతో జీవించాలి. విశ్వాసంతో జీవించడం అంటే విశ్వాసానికి మీనింగ్ ఇక్కడ స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 స్పష్టంగా రాసింది ఏంటంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసానికి సంబంధించిన, అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే విశ్వాసానికి సంబంధించినటువంటి మీనింగ్ను అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసం అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
ఈరోజు చాలామంది విశ్వాసం అంటే ఏమనుకుంటారంటే చర్చికి వెళ్ళటమే విశ్వాస జీవితము, లేదా ప్రార్థన చేసి ఉపవాసాలు కూడికలు, లేదా పెద్ద పెద్ద బహిరంగ సభల్లో వెళ్ళి, లేదా క్రిస్మస్ జరుపుకొని, లేదా ఇంకేదో ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఇలాంటివి ఏవో చేసుకుంటే అదే విశ్వాస జీవితం అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. అసలు విశ్వాస జీవితం అంటే ఏంటి? నిరీక్షింపబడినవి, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే మనం దేనిని గురించి అయితే నిరీక్షిస్తూ ఉన్నాము, ఆశ కలిగి ఉన్నాము, అది ఉంది అనటానికి నిజస్వరూపము విశ్వాసం ద్వారా తెలుస్తుంది. అలాగే అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువైనవి. అంటే నీకు విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు, అదృశ్యమైన వాటి మీద దృష్టి నిలుపుతావు, అదృశ్యమైన వాటి మీద వాటిని నిదానించి చూస్తావే కానీ అవిశ్వాసిగా జీవించు. అవిశ్వాసులు ఏం చేస్తారు, వారికి అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉండదు, వారికి నిరీక్షింపబడిన వస్తువులు అంటే నిరీక్షింపబడినవి ఏవీ లేవు వారికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఏదో తినాలి, తాగాలి, ఆస్తులు సంపాదించాలి, పిల్లలకి ఎంతో కూడబెట్టాలి, లేదా ఈ శారీరపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విశ్వాసి అదృశ్యమైన వాటి పట్ల ఏం కావాలి, ఆసక్తి కలిగి జీవించాలి. ఒక విశ్వాసి పైనున్న వాటిని వెతకాలి కానీ కింద భూ సంబంధమైన వాటిని వెతకకూడదు. కొలసీలకు రాసిన పత్రిక 3:1-2 మనం చదవచ్చు. కాబట్టి ఇక్కడ విశ్వాస లక్షణాలు నీలో ఉన్నాయా, ఒక విశ్వాసిగా జీవిస్తూ ఉన్నావా? చాలామంది ఏమనుకుంటారంటే నేను విశ్వాసినే అనుకుంటాను. విశ్వాసి అయితే ప్రతిదినం విశ్వాసం మూలంగా జీవించాలి, ప్రతిదినం విశ్వాసం మూలంగా జీవించాలి. అయితే విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు మనము ఏమవుతామంటే దేవుని అంటే మంచి ఒలివలో ఉండి ప్రభువైన యేసుక్రీస్తుడు అంటుగట్ట మనము అంటుగట్టబడిన మనము దినదినము ఫలించే అవకాశం ఉంటుంది, ఆయనలో వర్ధిల్లే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది లోకంలో వర్ధిల్లుతూ ఉన్నారు, లోకంలో ఫలిస్తూ ఉన్నారు, లోకంలో లేదా బిజినెస్ చేసుకోవడము, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడము, స్థలాలు కొనటం, కోట్ల కొలది లక్షల కొలది విలువ గల స్థలాలు కొనటం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం, అన్యాయం చేయడం, మోసం చేయడం, అంటే లోకపరమైన వస్తువుల్లో వాళ్ళు ఏమవుతున్నారంటే కొంచెం ఆర్థిక స్తోమత పెరిగేసరికి, లేదా ఆర్థికంగా కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ అయ్యేసరికి, ఎదిగే సరికి వాళ్ళు మేము బాగైపోతున్నాము అనుకుంటారు. కానీ ప్రేమంతో బిడ్డ, ఒక మంచి విశ్వాసి, ఒక మంచి క్రైస్తవుడు విశ్వాస జీవితాన్ని బట్టి జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఎదుగుదల అనేది ఎందులో ఉంటుంది? యేసు ప్రభువులో లేదా మంచి ఒలీవలో. వాళ్ళు ఏం చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే మంచి ఒలివ, ఇక్కడ మంచి ఒలివలు అంటుగట్టబడి విశ్వాసంతో నిలకడగా ఉంటే ఆ వ్యక్తి ఫలం అంటే ఫలిస్తాడు. ఆ ప్రభు యేసు క్రీస్తునందు ఫలించే ఒక మంచి విశ్వాసిగా, మంచి క్రైస్తవునిగా వర్ధిల్తారు. అయితే ఈరోజు చాలామంది శారీరపరమైన వస్తువులు లేదా శారీరపరమైన ఆర్థిక స్తోమతను చూసుకొని అతిశయిస్తూ ఉంటారు, మేము బాగానే ఉన్నాం, మేము బాగైపోతున్నాం. నీవు శారీరపరమైన స్తోమత లేదా శారీరంగా 4 లక్షలో లేదా 4 పైసలో మీరు కూడబెట్టుకుని ఉండొచ్చు, కానీ ఆ కూడబెట్టుకున్న వస్తువులు లేదా డబ్బు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. లేదా అంతేకాకుండా ఈ యొక్క డబ్బును చూసి అతిశయించి విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వేం చేయలేవు, ఫలించలేవు. అందుకే గర్వింపక భయపడాలి, విశ్వాసిగా జీవించాలి, అదృశ్యమైన వాటి మీద దృష్టి నిలపాలి. లోకంలో అన్యులు బ్రతికినట్టుగా బ్రతకటం విశ్వాసుల జీవితం కానే కాదు, విశ్వాసుల లక్షణం కానే కాదు. లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన విశ్వాసి అదృశ్యమైన వాటిని లేదా నిత్యము ఉండే శాశ్వత కాలం ఉండే వాటిని సంపాదించడానికి, పరలోక రాజ్యము పట్టుకోవడానికి, పరలోక రాజ్యంలో ప్రభువుతో ఉండటానికి వాళ్ళు ప్రయాసపడతారు. ఇది ఒక విశ్వాసికి అవిశ్వాసికి ఉన్నటువంటి తేడా.
ఈరోజు విశ్వాసులను అవిశ్వాసులను చూస్తే అలాంటి తేడా కనిపించడం లేదు. అవిశ్వాసులు కూడా లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికి పరుగులు తీస్తే, విశ్వాసులు కూడా లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికి పరుగులు తీస్తారు. ఏమనంటే నీతులు పలుకుతారు. ఏమంటే డబ్బు ఉంటేనే సమస్తము, డబ్బు ఉంటేనే అందరూ వస్తారు, చీమలు ఎక్కడుంటే చక్కెర ఎక్కడ మన బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడికి వస్తున్నట్టుగా డబ్బు ఉంటేనే అందరూ వస్తారు. అంటే నీ మనస్తత్వం ఏంటో, నువ్వెంత చెడిపోయావో, నీ యొక్క జీవిత విధానం ఏంటో అక్కడ తెలుస్తుంది. అంటే నీకు డబ్బు కావాలి, డబ్బు నీ దగ్గర డబ్బు ఉంటే అప్పుడు అందరు నీ కాళ్ళ దగ్గరికి రావాలనే ఒక మనస్తత్వం, ఒక నీచమైన మనస్తత్వం నీకుంది. ప్రభు నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఎవరు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలన్న వాడే నిజమైన విశ్వాసి. లేదు, ఈ విధమైన సమర్పణ లేకుండా లోకములో అన్యుల వలె సంపాదించాలి, పిల్లల పేర్ల మీద డబ్బులు లోన్లు వేయాలి, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలి, లేదా కార్లు కొనాలి, లేకపోతే బంగ్లాలు కట్టాలి, లేదా ఇలాంటివేవైనా ఉంటే వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు, నిజమైన క్రైస్తవులు కాదు, వారు విశ్వాసము నుండి తొలగిపోయారు. వ్యక్తిగతంగా చాలాసార్లు మనము పరిశుద్ధంగా ఉండలేకపోతాం. రెండవ విషయం, పరిశుద్ధత విశ్వాసం అనేది రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం, దానికి ఉన్న తీవ్రత. పరిశుద్ధంగా ఉండలేక కొన్ని సార్లు పడిపోయినప్పుడు దేవుడు మనం మట్టితో చేయబడ్డామని జ్ఞాపకం చేసుకొని మనని క్షమించి మనం చేసిన దానికి ప్రతీకారంగా ఎలాంటి శిక్ష విధించక దీర్ఘశాంతంతో సహిస్తూ మనని బలపరిచి ఆ పాపపు బంధకాల నుంచి లేదా ఆ బలహీనతల నుంచి మనం విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు ఆ పరిశుద్ధత విషయంలో ఎంత దీర్ఘశాంతం వహిస్తూ ఉంటాడు, అలాగే విశ్వాసం విషయంలో. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండి, విశ్వాసంలో ఉండి దేవుని అందు విశ్వాసం కలిగి నువ్వు బ్రతుకుతున్నప్పుడు అవకతవకలు జరిగితే దేవుడు నిన్ను క్షమించే అవకాశం ఉంది. కానీ అదే విశ్వాసం నువ్వు కోల్పోతే, అదే విశ్వాసాన్ని విడిచిపెడితే, ఒక విశ్వాసిగా నువ్వు బ్రతకకపోతే, ఒక క్రైస్తవునిగా నువ్వు బ్రతకకపోతే, నీవు అంటుగట్టబడిన నీవు ఇక్కడ నరికి వేయబడతావు. అందుకే ఇక్కడ నరికి వేయబడిన కొమ్మ అని ఇక్కడ నేను స్పష్టంగా రాశాను. కాబట్టి అంటే దేవుడు నిన్ను అంటుగట్టడమే కాకుండా నిన్ను నరికేయటం కూడా దేవునికి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు రక్షిస్తాడే కానీ నశింపచేయడు. అక్కడ దానికి జవాబుగా ఇక్కడ ఏమని రాస్తుందంటే, యాకోబు పత్రిక 4:12 ఇక్కడ స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, ఆయన్నే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఇక్కడ ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. అంటే దేవుడు రక్షించగలడు, తర్వాత నశింపజేయను గలడు. ఈ రెండు విషయాలు మంచిగా అర్థం చేసుకోవాలి. రక్షించుటకు దేవుని దగ్గర శక్తి ఉంది, నశింపజేయుటకు కూడా దేవుని దగ్గర శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ కేవలం రక్షిస్తాడు, తర్వాత దేవుడు నశింపచేయడు అంటే అది దేవుని వ్యక్తిత్వం కానీ వాక్యం ఎరగని కొంతమంది దౌర్భాగ్యులు లేదా నీచులు అనే మాట అది. ఎందుకంటే వారికి దేవుని వాక్యం తెలియదు. ఏంటంటే వాళ్ళు దేవుడు రక్షించాలే కానీ నన్ను నశింపజేయొద్దు అన్నట్టుగా వాళ్ళు ఒక తీర్మానం, అంటే ఒక వాంఛ కలిగి ఉన్నారన్నట్టు. కాబట్టి ఇక్కడ నీ ఆలోచన మేరకు లేదా నీ మనస్తత్వం మేరకు దేవుడు రక్షించడమే కానీ నశింపజేయుడు అంటానికి లేదు. నీవు రక్షింపబడిన విధంగా అంటే ఏ విధంగా అయితే ఒక రక్షింపబడిన విశ్వాసి, ఒక క్రైస్తవుడు జీవించాలో ఆ విధంగా జీవిస్తేనే నీవు పూర్తిగా సంపూర్ణ రక్షణలోనికి వెళ్ళగలుగుతావు. లేకపోతే నీవు నశించిపోతావు. కాబట్టి ప్రేమే దూర్మిటి ఈరోజు చాలామందితో వచ్చే సమస్య ఏంటంటే, వాళ్ళు రక్షింపబడ్డాం కదా అనే అతిశయంతో, రక్షింపబడ్డాం కదా, మేము బాప్టిజం తీసుకున్నాం కదా, మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాం కదా, లేదా మేము చర్చికి ఏదో నామమాత్రం అప్పుడప్పుడు వెళ్తున్నాం, మాకు నచ్చితే వెళ్తాం, లేకపోతే లేదు. ఒక గడిచిన దినాల్లో ఒక వ్యక్తి అంటాడంట, మేము నచ్చిన చోటికి వెళ్తాము,
మాకు నచ్చిన చోటికి వెళ్తాము అన్నట్టుగా మాట్లాడతాడంట. అంటే ఇక్కడ ఏముందంటే సహవాసం విషయంలో వారికి ఏం లేదు, ఒక తీవ్రత లేదు. అంటే నచ్చితే వస్తాము, నచ్చకపోతే రాము, నచ్చిన చోటికి వెళ్తాము, నచ్చని చోటికి రాము. అంటే ఈ రకమైన క్రైస్తవులు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ లోకంలో ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్యుల వల్ల లేదా ఇలాంటి ఏమంటారు క్రైస్తవుల వల్ల, ఇలాంటి విశ్వాసుల వల్ల దేవుడు నామం దూషింపబడుతుంది. ఎందుకంటే రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ మార్గంలో నువ్వు సాగకుండా, విశ్వాసంతో నువ్వు బ్రతకకుండా, నీకు నచ్చిన విధంగా నువ్వు జీవిస్తూ, నువ్వు నచ్చిన విధంగా జీవిస్తూ ఏం చేస్తాను, దేవుడు నన్ను నశింపజేయొద్దు, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను అంటే కాదు. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనే అంటే దేవునికి రక్షించుటకు కానీ నశింపజేయుటకు శక్తి ఉంది అని వచనం ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆ వచనమే కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో మనం చూస్తే 64-65 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ మోషే అహరోనులు సినాయి అరణ్యములో ఇజ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒకడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారి నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చాను. యుపర్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అంటే మనం చూసినట్లయితే దాదాపు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు దాదాపు 32 లక్షల మంది, అంటే 32 లక్షల మంది ఏమంటా 32 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి బయలుదేరినట్టుగా ఒక అందాజా వేస్తారు. అయితే ఇప్పుడు ఈ 32 లక్షల మందిలో నుంచి ఎంతమంది కానాన్ దేశంలోనికి ప్రవేశించారంటే కాలేబు తర్వాత యెహోషువా వీళ్ళిద్దరే ఏమైపోయారు, వీళ్ళిద్దరే ఒక కానాన్ దేశంలోని ప్రవేశించి మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట, అరణ్యములో చనిపోయారు. అంటే ఇక్కడ ఏముందంట 31,99,998 మంది ఇక్కడ చూసినట్లయితే ఏమైపోయారంట, చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 31,99,998 మంది ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంది, 31,99,998 మంది ఇక్కడ ఏమైపోయారు, చనిపోయినట్టుగా స్పష్టంగా రాసింది. ఇద్దరు అందులో నుంచి కాలేబు తర్వాత యెహోషువా వీళ్ళిద్దరే అక్కడి నుంచి ఏమైపోయారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ కానాన్ దేశంలోనికి వీళ్ళిద్దరే వెళ్తే మరి ఇంతమంది ఎలా ఇది అని కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు 32 లక్షల మందిలో ఈ ఇద్దరే వెళ్ళారా కానాన్ దేశానికి, కాదు. అంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఎంతమంది అయితే 32 లక్షల మంది ఉన్నారు, అయితే ఆ 32 లక్షల మందిలో అంటే అక్కడి నుంచి బయలుదేరిన వారిలో వీళ్ళిద్దరు. తర్వాత ఈ 40 సంవత్సరాలలో ఎంతోమంది పిల్లలు పుట్టారు. అయితే ఆ వారి సంతానం ఏమైందంట, వారి సంతానం కానాన్ దేశానికి వెళ్ళారు కానీ వారు వెళ్ళలేరు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత గంభీరంగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసుంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఇక రక్షణ పొందిన తర్వాత ఇంకా నాశనం అనేది ఉండదు, నరికి వేయబట్టడం అనేది ఉండదు, సాతానికి అప్పగించడం అనేది ఉండదు. అంటే దేవుడు సాతాను చేతిలో నుంచి నేను విడిపించగలడు, కానీ మళ్ళీ తిరిగి దేవుడు సాతాను చేతికి నేను అప్పగించడా, ఒకటి మీకు అర్థం చేయించడానికి. ఇక్కడ ఏముందంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించిన తర్వాత
అదే దేవుడు ఇజ్రాయేలు ప్రజలు సరియైన విధంగా జీవించని ఆజ్ఞను అతిక్రమించి ధర్మశాస్త్రాన్ని నిబంధనను లెక్క చేయకుండా అవిశ్వాసులుగా అన్యులతో కలిసిపోయి గురాది గురమైన జీవితాన్ని జీవించినప్పుడు అదే దేవుడు ఈ ఇజ్రాయేలు ప్రజల్ని బాబులోను సామ్రాజ్యానికి రాజైన నెబుకద్నెజర్ రాజుకి అప్పగించలేదా? అందుకే ఇక్కడ ఒకసారి దాన్ని నేను ఒకసారి మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తా. ఈజిప్టులో నుండి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించిన తర్వాత వాళ్ళు సరిగ్గా జీవించకపోతే బాబిలోను రాజ్యమునకు లేదా బాబిలోను సామ్రాజ్యానికి అధిపతి అయిన నెబుకద్నెజర్ రాజుని రాజుకి వీరిని అప్పగించలేదా? దానికి వచనాలు నేను ఇప్పుడు నేను చదివి వినిపిస్తా. ఇక్కడ ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలు ప్రజలను డెలివర్ చేశాడు, అంటే దేవుడు విడిపించు. విడిపించిన తర్వాత వారి అవిశ్వాసము, అవిధేయత, లేకపోతే వారి యొక్క తిరుగుబాటు తత్వాన్ని బట్టి లోబడని కారణాన్ని బట్టి దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించిన వినని కారణాన్ని బట్టి దేవుడు వారిని బాబులోను సామ్రాజ్యానికి అధిపతి అయిన ఆ నెబుకద్నెజర్ రాజుకి దేవుడు వారిని అప్పగించు. అంటే అర్థమేంటి? వీళ్ళు శత్రువులు, ఐగుప్తు శత్రువే, బాబులోను కూడా శత్రువే. వీళ్ళు విశ్వాసులు. దాన్ని కూడా ఇక్కడ రాస్తారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఐగుప్తు దేశము శత్రువులే, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు కూడా శత్రువులే, తర్వాత బాబులోను సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా శత్రువులే. అంటే ఇక్కడ ఐగుప్తు దేశమును శత్రువులైన ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించిన తర్వాత వారు సరిగ్గా జీవించని కారణాన్ని బట్టి ఈ బాబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు అధికారి నెబుకద్నెజర్ రాజుకి అప్పగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన శత్రువు ఎవరు? మనకి నిజంగా శత్రువు ఎవరు? సాతాన్. మనకు నిజంగా శత్రువు ఎవరు? సాతాన్. అది కూడా మీకు రాస్తారు. ఇక్కడ మనకు కూడా శత్రువు ఎవరు? సాతాన్. తర్వాత ఈ సాతాను చేతిలో నుండి బిలీవర్ని లేదా ఒక వ్యక్తిని విడిపించి విశ్వాసిగా మార్చాడు. వాళ్ళు సరిగ్గా జీవించకపోతే, విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిధేయులై భయభక్తులు లేక, అంటే నిజాది నిత్యమైన బ్రతుకు ఇజ్రాయేలు ప్రజలు జీవించినట్టుగా ఒక అవిధేయతతో కూడిన లేదా గర్వంతో కూడిన జీవితాన్ని జీవించినట్లయితే అలాంటి వారిని తిరిగి మళ్ళీ సాతానికి అప్పగిస్తాడు అనటానికి మంచి ఉదాహరణ ఇజ్రాయేలు ప్రజలే. దానికి కూడా వచనం చదివిపిస్తాను. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలే, కాబట్టి ఇక్కడ ఛాయగా ఉంటున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలనే దేవుడు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. అలాంటిది నిజస్వరూపంలోనికి వచ్చి వాస్తవికంలోనికి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఎన్నో వందల వేల ప్రసంగాలలో హెచ్చరింపబడి, గద్దింపబడి, జాగ్రత్తలు చెప్పబడి లేదా ఎన్ని విధాలుగా వారిని ప్రోత్సహించిన తర్వాత కూడా ఇష్టారాజ్యమైన జీవితాన్ని జీవిస్తే అలాంటి దౌర్భాగ్యమైన విశ్వాసులను సైతానికి అప్పగించడంలో తప్పేముంది? అలాంటి దౌర్భాగ్యమైన నిత్యమైన వేషధారణ చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, ఒక పక్క ప్లాన్లతో సంఘాన్ని లేదా సంఘ సేవకుని దూషణ పాలు చేయటానికి, నమ్ముకున్న దేవుణ్ణి అవమాన పాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యులను ఇప్పుడు ఎంతమంది అయితే ముగ్గురే అప్పగింపబడ్డారు, ఇంకా ఉన్నారు. ఇంకా వారి విశ్వాస జీవితంలో ఒక నాకు తెలిసిన ఒక వ్యక్తి ఐఏఎస్ కావాలి. ఆ వ్యక్తి ఐఏఎస్ కానప్పుడు మన దగ్గరికి బాగా వచ్చేది, నేనే బాప్టిజం ఇచ్చాను. ఇప్పుడు ఐఏఎస్ అయిన తర్వాత కనీసం ఒకసారి కూడా ఫోన్ లేదు సహవాసం. అందుకే ఆ వ్యక్తితో కూడా నేను మాట్లాడి ఒకవేళ సహవాసం చేయకపోతే సాతానికి అప్పగించడం ఖాయము. కాబట్టి సాతానికి అప్పగించడంలో రెండు విధానాలు ఉంటాయనేది నేను ఆల్రెడీ మీకు సంఘంలో చెప్పాను. కాబట్టి విశ్వాసాన్ని ఎవరైతే కోల్పోయి లోకపరంగా లేదా అవిశ్వాసులుగా
అవిశ్వాసులుగా భయభక్తులు లేకుండా విధేయత లేకుండా విచ్చలవిడి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి లేదా అలాంటి వారిని సాతానుకి అప్పగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సాతానుకి అప్పగించే విషయంలో రెండు విధానాలు ఉన్నాయి, అవి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఇక్కడ ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ కోణాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే, మేము ఎలాగున్నా పర్వాలేదు, మమ్మల్ని అలాగే వదిలేసేయాలి, మా ఇష్టాల మా జీవితాలు మావి, మాకు నచ్చినట్టుగా మేము బ్రతికేస్తామంటే, నిన్ను విడిపించి నిన్ను రక్షించి నీకు బాప్టిజం ఇచ్చి నీకు మంచిగా బ్రతకమనే అవకాశాన్ని ఇస్తే నువ్వు ఆ విశ్వాస జీవితాన్ని కాలదన్ని పరిశుద్ధాత్మను దుఃఖపరచి ప్రభు యేసుక్రీస్తుని కాల కింద తొక్కి నీకు నచ్చిన విధంగా బ్రతుకుతూ పోతే మౌనంగా ఉండటానికి దేవుడు లేదంట ఏమంట ఎవరు మనుషుల వత్తాసు పలికి లేదా మనుషులు చేసే పనులను చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదండి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క తీర్మానం, అందుకే ఇంకా కొంతమంది సాతానికి అప్పగించడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంతమందిని సంఘం నుంచి వెలివేయటం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే సంఘం పవిత్రం కావాలి. నిజమైన ఉజ్జీవం రావాలంటే ఇలాంటి ఈ డూప్లికేట్ ఫేక్ విశ్వాసులు లేదా డూప్లికేట్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీసేయటము అవసరం. వారిని వారికి ఏ గూటికి చేర్చాలో వారిని అక్కడికి చేర్చేయాలి. ఆ పని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి వచనం చదువుతాను, దానివల్ల మీకు అర్థమవుతుంది. ఇదియుగాక యాజకుల్లోనూ జనుల్లోనూ అధిపతులగు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చిన ఆయన పెందల కాడని లేచి పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపమ ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలి వారి ఎందైనను నెరిసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బాబులోనునకు తీసుకొని పోయాడు. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైరి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంట, ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా, అంటే ఈ కల్దీయుల రాజు బాబులోను సామ్రాజ్యమునకు అధిపతి అయిన బాబులోను రాజు అంటే బాబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజర్ని దేవుడు ఏం చేశాడంట, ఈ ఇజ్రాయిల్ ప్రజల మీదికి రాణించాడు లేదా వారి మీదికి కల్దీయుల రాజును రప్పించాడు.
ఎందుకు రప్పించాడు అంటే వాళ్ళు అన్యజనులు పూజించిన హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి. పరిశుద్ధంగా ఉండాల్సిన మందిరమును అపవిత్రపరిచిరి. అయినా దేవుడు కనికరించి కటాక్షించి తన దూతలు అంటే ప్రవక్తల ద్వారా వర్తమానం పంపిన వాళ్ళు ఎగతాళి చేయటం ఏమిట, ఆ దూతలను ఎగతాళి చేయటం, ఆ వాక్యాన్ని తృణీకరించటం, ప్రవక్తలను హింసించటం, ఈ పనులు చేసిన కారణాన్ని బట్టి దేవునికి ఇంకా కోపం వచ్చి వారిని కల్దీయులకు లేదా కల్దీయుల రాజైన బబులోను సామ్రాజ్యంకు అధిపతి అయిన ఈ యొక్క నెబుకద్నెజర్కి దేవుడు వారిని అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బట్టి ఈరోజు చాలామందితో వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకంటే మాకు ఏదైతే వాక్యం తెలుసో ఇంకా అదే, దానికి మించిన వాక్యం లేదనుకోవడము, ఏదో మొత్తానికైతే వాళ్ళ విర్రవగుతున్న దుష్టత్వాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు వారి జోబులో ఉన్నాడు అనుకుంటారు. దేవుడు వాళ్ళ చేతి చెప్పు చేతుల్లో ఉంటున్నాడు కాబట్టి నేనేం చేసినా దేవుడు నన్నేం చేయడు, లేదా నేనేం చేసినా దేవుడు నన్నేం చెయ్యజాలడు అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐగుప్తియులను ఇక్కడ ఏముందంటే ఐగుప్తుల చేతుల్లో నుండి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన దేవుడే ఈ బాబులోను సామ్రాజ్యానికి అప్పగించు. అదే ఇప్పటి వరకు మనం వచ్చిన చదివాం 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే చివరిలో అక్కడ రాస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఐగుప్తులు శత్రువులే, బాబులోను వాళ్ళు శత్రువులే, విడిపించిన దేవుడే వాళ్ళకు అప్పగించాడు, విడిపించిన దేవుడే వారికి అప్పగించాడు. అలాగే సాతాను శత్రువే. ఈ సాతాను ఏం చేశాడు, సాతాను చేతుల నుంచి ఒక వ్యక్తిని విడిపించిన దేవుడే ఆ వ్యక్తి సరిగ్గా జీవించకుండా విచ్చలవిడి జీవితము, వ్యభిచారము, దొంగతనాలు, లేకపోతే మోసాలు, అబద్ధాలు, ఒక విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టాడు. నువ్వు విశ్వాసంలో ఉండి అందుకే నీతిమంతుడు 7 మార్లు పడ్డా తిరిగి లేస్తాడు. అంటే నువ్వు విశ్వాసములో ఉంటూ వ్యక్తిగతంగా లోటుపాట్లు జరిగినప్పుడు దేవుడు నిన్ను తిరిగి లేపవచ్చు. నువ్వు పశ్చాత్తాపడి మార్మనుసు పొందినప్పుడు, అంటే నువ్వు పశ్చాత్తాపడి జరిగిన తప్పును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను నిలబెడతాడు. కానీ ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టి భయభక్తులు లేని జీవితాన్ని, అవిధేయతతో కూడిన జీవితాన్ని నువ్వు జీవిస్తే దేవుని యొక్క కోపము నీ మీద రగులుకుంటుంది. అందుకే నేను ఎన్నోసార్లు సంఘంలో చెప్పుకుంటూ వచ్చాను, ఎవరైనా సహవాసాన్ని విడిచిపెడితే లేదా ఈ యొక్క సత్య ఉపదేశాన్ని లేదా ఈ మార్గాన్ని విడిచిపెడితే, విశ్వాస జీవితాన్ని వదిలిపెడితే వారిని ఖచ్చితంగా నేను సాతాను చేతికి అప్పగిస్తాను అని ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. కావాలంటే ఆడియో రికార్డింగ్ కొన్ని ఏండ్ల నుంచి నేను చేస్తున్నాను కాబట్టి ఆడియో రికార్డింగ్లు కూడా మీరు చెక్ చేయవచ్చు. అందులో చూస్తే నేను ఎన్నోసార్లు చెప్పాను, సాతాను చేతికి అప్పగించక మానను. ఎందుకంటే ఈ అంత్య దినాలలో దేవుని యొక్క భయము అందరిలో రావాలంటే, లేకపోతే దేవుని యొక్క తీవ్రత, దాని యొక్క దేవుని యొక్క ఉగ్రత అందరికీ తెలియాలంటే ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఇది వ్యక్తిగత పగతో చేసిందే కాదు. వ్యక్తిగత పగతో చేసేవారినైతే అప్పుడే స్టార్టింగ్లోనే వాళ్ళు నన్ను బాధ పెట్టినప్పుడు లేదా వాళ్ళు ఏదో చేసినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఈ రాజేంద్ర కొన్ని సంవత్సరాలు అయింది, ఆయన ఎన్నో ఊర్లు తిరిగి మా గురించి చెడ్డగా చెప్పి ఎన్నెన్నో చేశారు, అన్నీ ఓపికగా సహించాం, భరించాం, ఆ మోసాన్ని తట్టుకోలేక కొన్ని నెలల దాకా నేను ఎంతో బాధపడ్డా. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా వ్యక్తిగతంగా కోపము పగను పెట్టుకొని చేయాల్సిన పనులు కావు ఇవి. ఎందుకంటే ఇప్పుడు నిన్ను దేవుడు విడిపించి నేను రక్షించి ఒక మంచి విశ్వాసిగా ఒక మంచి క్రైస్తవునిగా ఉండయ్యా అని దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తే, ఉండమని దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తే, నువ్వు స్త్రీవైనా పురుషునివైనా తల్లివైనా కొడుకువైనా కూతురువైనా తండ్రివైనా నువ్వు ఎవరువైనా సరే నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అయితే ఆ అవకాశం నువ్వు ఏం చేస్తున్నావు, కాలదండి, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్న కారణాన్ని బట్టి నిన్ను సాతానికి అప్పగించక తప్పదు. ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు తన స్వకీయ జనముగా ఎంచుకున్నటువంటి ఇజ్రాయిలు ప్రజల్నే శత్రువుల చేతికి అప్పగించడానికి దేవుడు వెనకాడలేదు. అలాంటిది ఈరోజు అన్యులు అంటే ఈరోజు ఏమిటంటే అన్య జనాంగం నుండి వచ్చిన ఒక వ్యక్తుల మనము దేవుడు తన ప్రేమ తన కనికరాన్ని బట్టి మనం రక్షించి పరలోకరాజ్యం స్వాతంత్రించుకున్న అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాని నువ్వు కాలదగ్ని అవిశ్వాసిగా ఒక అవిధేయులుగా లేదా ఒక తిరుగుబాటు చేసే వ్యక్తులుగా జీవిస్తే
అలాంటి వారిని సాతాను చేతికి అప్పగించాలని స్పష్టంగా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాస్తుంది. అందుకే ఆ వచనం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి తిమోతి 1:18-19 ఇక్కడ ఏదో నా సొంతగా రాసుకున్న పుస్తకాల నుంచి తీసిందే కాదు, బైబిల్ పరిశుద్ధ గ్రంథమైన దేవుని బైబిల్ గ్రంథంలో నుంచి, అందరి చేతిలో నా గ్రంథంలో నుంచి తీసి వచనాలు చదువుతున్నాను. కాబట్టి కావాలంటే మీరు కూడా పరిశీలించవచ్చు. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని అట్టి వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అంటే ఒక వ్యక్తి ఏం కలిగి ఉండాలి? విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉండాలి. అయితే తిమోతి ఆ విధంగా ఉండాలని అపొస్తలుడైన పౌలు కోరుతున్నాడు. అయితే వాటిని తృణీకరించిన వారు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనైన్యు, అలెగ్జాండ్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానుకు అప్పగించుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. తర్వాత విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. అందులో మనైను, తర్వాత ఏమంటే అలెగ్జాండర్ అనే ఇద్దరు ఉన్నారు. వారిద్దరిని ఏమంటే అపొస్తలుడైన పౌలు సాతానికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? వ్యక్తిగత ద్వేషాలతోనో వ్యక్తిగత పగలతోనో కాదు. వీళ్ళకి అనిపించవచ్చు వ్యక్తిగతంగా పగపెట్టి లేదా ఏదో మనసులో పెట్టుకొని మాకు ఇలా చేశాడు అనేసి హుమనైను కానీ అలెగ్జాండర్ ఆ పౌలు గురించి అనుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా లేదా పగతోనో చేసే పనులు కావు ఇవి. ఎందుకంటే వారు మంచి మనస్సాక్షిని కాపాడుకోకుండా ఆ మనస్సాక్షిని త్రోసేశారంట. అంతేకాకుండా విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయి చెడిపోయి ఉన్నారంట. అయితే ఇలాంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఇలాంటి వారి విషయంలో దేవుడు ఏం చేశాడు లేదా ఏం చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. అందుకే ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడే ఇజ్రాయెల్ ప్రజల్ని బాబులోను సామ్రాజ్యానికి లేదా బాబులోను రాజుకి అప్పగించాడు. ఎందుకు అంటే వాళ్ళు ఎలా జీవించారంట, విశ్వాసము లేని అవిశ్వాసులుగాను లేదా అన్యుల వలె జీవించారు. అన్యుల ఆచారాలు పద్ధతులను పాటించారు. దేవుని ధర్మశాస్త్రాన్ని లేదా ఆయన నిబంధనను త్రోసిపుచ్చారు. అలాంటి వారిని సాతానికి అప్పగించిన పని ఎవరు చేశారు? ప్రవక్తలు చేయలేదు లేదా అపొస్తలులు కాదు మొదట చేసిన పని. ఆ పని చేసింది ఎవరు అంటే దేవుడే చేశాడు. దేవుడు చేసి తన దాసులకు అనుమతించాడు ఆ పని చేయమని. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడు తన అభిషక్తుల ద్వారా ఈ పనిని చేయిస్తాడు. అంటే దేవుని పని చేయటానికి దేవుడు ఏర్పరచుకున్న వారితో ఈ పని చేయిస్తాడు. కాబట్టి నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు సాతాను చేతిలోంచి విడిపించి నేను రక్షించి మాప్టీసం ఇప్పించి ఆ మాప్టీసం తీసుకున్న నీకు సరి అయిన సహవాసం ఇచ్చి వాక్యం అందించి నీకు ఆత్మీయంగా అన్ని విధాలుగా నిన్ను ప్రోత్సహించి ఇంత చేసిన తర్వాత చాలాసార్లు ఏం చేస్తామంటే, ఇంత చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారు? మంచి మనస్సాక్షిని కాపాడుకోరు. అబద్ధాలు పచ్చి మోసం అంటే రకరకాలుగా. సరే, మనుషులం కాబట్టి కొన్నిసార్లు పడిపోతుండవచ్చు, అది వేరు. ఎందుకంటే దేవుడు మన బలహీనతను అర్థం చేసుకొని మన లేవనెత్తుతాడు, అది రెండో విషయం. కానీ కావలసుకొని బుద్ధిపూర్వకంగా మంచి మనస్సాక్షిని త్రోసేసి విశ్వాస జీవితం అంటే ఓడ అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, లోకమనే సముద్రంలో విశ్వాసం అనే ఓడలో మనం ప్రయాణం చేయాలి అనేది చెప్పాను. అయితే ఆ ఓడ బద్దలైపోయిందంటే అర్థం ఏంటి? ఆ విశ్వాసాన్ని వాళ్ళు కూలిపోయారు, చెడిపోయారు. అయితే ఇలాంటి వారిని సాతానును అప్పగించాలని స్పష్టంగా బైబిల్లో రాస్తుంది.
అది అప్పుడు ఇది ఇప్పుడు అది ఇట్లా ఇది ఇట్లా అని ఎన్ని హానిలు చెప్పిన వాక్యం ఇదే. ఎన్నోసార్లు ఎన్నో బైబుల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి, ఎన్నో వచనాలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వందల లేదా పదుల సంఖ్యలో వచనాలు ఉన్నాయి. అయితే ఈరోజు అవి ఎరగని కొంతమంది వాళ్ళు, కొంతమంది ఏం చేస్తారంటే ఓ ఈ సాతానికి అప్పగించేది ఏముంది, సాతానికి అప్పగించొద్దు, అలాగే వదిలేయాలి, నేనైతే అలాగే వదిలిపెట్టను. ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, నేను అలా విడిచిపెట్టేవాడిని కాదు. ఎందుకంటే వాక్యంలో తేటగా దేవుడు నాకు ఏదైతే ఆజ్ఞాపించు, మా సేవకుడు కెప్టెన్ ఏఎం సామ్యూల్ పాస్టర్ కూడా అనేది, ఎవరైనా సరిగ్గా రాకపోతే లేదా సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు వారిని అలాగే వదిలేదు, వారిని సాతానికి అప్పజిల్పి వారిని వదిలేయాలి. ఎందుకంటే అదే సంపూర్ణమైన పని అన్నట్టు. వాళ్ళని అలాగే వదిలేస్తే దానివల్ల దేవుని సంఘానికి లేదా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి వారిని సాతానికి అప్పగించి విడిచిపెట్టాలని చెప్పి, అందుకే ఇక్కడ ఏముందో, దూషింపబడకుండాట్లు శిక్షింపబడుటకై నిత్య నరకమునకు, అంటే నరకం అనే శిక్ష వారు పొందుటకై వారిని సాతానికి అప్పగించడం జరుగుతుంది. ఆ పని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఆరంభించారు? సృష్టికర్తన దేవుడే ఆరంభించాడు, దేవుడే ఆ పనిని ఆరంభించాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన దేవుడే వారికి ధర్మశాస్త్రాన్నిచ్చి, నియమ నిబంధనలనిచ్చి, కట్టడల నుంచి, ఇదిగో నా కట్టడలను మీరు ఆచరించాలి, మీరు నా ఆజ్ఞలు గైకొనాలి అని ఎన్నో అద్భుతాలు చేసి, ఎంతో ఎంతో గొప్ప కార్యాలు చేసి, ఒక మంచి నాయకుడినిచ్చి, వారిని రాత్రి పగళ్ళు అగ్నిస్తంభముగాను దీపస్తంభముగా ఉండి, అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ ఉండి, అంత చేసిన తర్వాత కూడా వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి అవిశ్వాసుల కంటే హీనంగా బ్రతికారు. ఘోరాది ఘోరంగా నిచాది నిత్యమైన బ్రతుకులు బ్రతికిన కాలాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి దేవుడు వారిని బాబులోను సామ్రాజ్యానికి అధిపతి అయిన నెబుకద్నెజర్ని వారి మీదకి రప్పించి తన ప్రజలైన ఇజ్రాయేలు ప్రజల్ని వారికి అప్పగించాడు. కాబట్టి ఇది 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 వాక్యానుసారం కాదు లేదా ఇది కరెక్ట్ కాదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు. అంతేకాని ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే వారికి తెలియదు, అవగాహన లేదు, అవగాహన లేదు వాక్యం విషయంలో, అవగాహన దేవుని తీవ్రత ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో ఎరగని వాళ్ళే ఎగిసి ఎగిసి పడతారు, ఎగిరెగిరి పడతారు. ఏమీ లేని ఇస్తరాకి ఎగిరెగిరి పడుతుందంట, ఖాళీ కుండే ఎక్కువ శబ్దం చేస్తుందంట. అలాగే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ఏమీ తెలియదు, సరిగా తెలియకపోయినా కూడా అంతా తెలిసినట్టుగా అతిశయిస్తారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ప్రభు యేసుక్రీస్తు నామములో నేను ఎన్నోసార్లు చెప్పాను సంఘములు, దేవుడు అంటే ఏంటో, దేవుడు అభిషేకించిన సేవకుడు అంటే ఏంటో మీకు తెలియాలి, ఆ విషయాలు మీకు తెలియచేయాలి లేదా తెలుస్తాయి, దేవుడు తెలియజేస్తాడని ఎన్నోసార్లు సంఘములో నేను చెప్పడం జరిగింది. కాబట్టి నా దేవుడేంటో, నేను నమ్ముకున్న దేవుడేంటో, ఇది మీకే కాదు నాకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ నేను కూడా సరిగ్గా జీవించకపోతే నన్ను నరికేస్తాడు దేవుడు, అయ్యో సేవకుడు కదా అనేసి దేవుడు ఏమైనా సైలెంట్గా ఉంటాడా? అంతెందుకు మోషే 40 సంవత్సరాల ట్రైనింగ్ తీసుకొని 40 ఏండ్లు ఎంతో కష్టపడి నిందలు అన్ని అవమానాలు భరించి దేవుని పక్షాన ఉండి సేవ చేసిన మోషేనే బన్నతో మాట్లాడమంటే కర్ర చేతిలో కర్ర తీసుకొని కొట్టినందుకే కానాన్ దేశానికి నువ్వు ప్రవేశించవని చెప్పాడు. చూడండి దేవుడు ఎంత తీవ్రమైనది. దేవుడు సేవకునికైనా విశ్వాసులకైనా ఒక్కడే దేవుడు ఒక రీతిగానే ప్రవర్తిస్తాడు. నువ్వైనా నేనైనా వాక్యాన్ని అతిక్రమిస్తే, నువ్వైనా నేనైనా మంచి మనస్సాక్షిని విడిచిపెట్టి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోతే చెడిపోతే, నువ్వైనా నేనైనా సరే, నా కుటుంబమైనా సరే, ఎవరైనా సరే, దేవుడు వారిని సాతానికి అప్పగించక మానడు. నా పైన కూడా సేవకుడు ఉన్నాడని సంగతి మర్చిపోవద్దు. నేను కూడా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తే నా పైన ఉన్న సేవకుడు కూడా నా మీద ఈ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నాకు వర్తించదు, మీకే వర్తిస్తుంది అనటానికి లేదు. ఎందుకంటే దేవుని యొక్క గంభీరత, దేవుని యొక్క తీవ్రత అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఎంత ప్రేమస్వరూపో, అంత గంభీరుడు, అంత తీవ్రమైన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన కోపం వచ్చిందంటే ఆయన కోపాన్ని మనం తాళుకోలేము. కాబట్టి మనం ఒక విశ్వాసులంగా బ్రతుకుదాం, భయభక్తులు కలిగి బ్రతుకుదాం, దీన మనస్సు కలిగి బ్రతుకుదాం, మంచి మనస్సాక్షి కలిగి మంచి విశ్వాస జీవితం కలిగి జీవిద్దాం. లేదు ఇది ఏమంటే నాకు నచ్చినట్టుగా, అందుకే ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఎవరినైనా
ఎవరినైనా వారి జీవితాన్ని బట్టి ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళు వెంటనే నా మీద తిరగబడతారు, నువ్వు ఇది నువ్వు అది నువ్వు ఇది నువ్వు అది. ఇది చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను ఎదుర్కొన్న విషయమే. అది చాలామంది ఏం చేస్తారు, నా మీద ఏదో కొన్ని జరిగిపోయిన సంఘటనలు తీసుకునో లేకపోతే లేనిపోని ఇవన్నీ చిత్రీకరించి నా మీద ఎన్నో నిందలు మోపిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరో ఏదో నన్ను అంటారు కాబట్టి నేను వాళ్ళని ఏం చేయను అంటానికి లేదు. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఇలాంటి ఈ విధమైన యాక్షన్ నేను తీసుకోవటం లేదు. ఇది దైవిక కార్యము, దేవుని కార్యము. దేవుడే ఈ కార్యాన్ని ఆరంభించాడు, దేవుడే ఈ కార్యాన్ని కొనసాగిస్తాడు. అందుకే రానున్న దినాల్లో చాలా మందిని సాతాను చేతికి అప్పగించడం జరుగుతుంది, అనేక మందిని ఏమంటారు సంఘంలోంచి బహిష్కరించడం జరుగుతుంది. ఇది యెహోవా వాక్కు. అందుకే ఈరోజు నేను ఒకటే మాట, మంచి మనస్సాక్షి కలిగి మంచి విశ్వాస జీవితాన్ని కలిగి జీవిద్దాం. అన్యుల వలె అన్యులు చెప్పిన సలహాలు తీసుకొని అన్యులు చేసినట్టుగా మాయలు, మోసాలు, అబద్ధాలు, ద్రోహాలు, అన్యాయము ఇవన్నీ కూడా చేయకుండా పవిత్రమైన మనసు కలిగి, పవిత్రమైన హృదయం కలిగి, పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవిద్దాము. కాబట్టి దయచేసి ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మీరు సాతానికి అప్పగింపబడటం దేవుని చిత్తం కాదు, కానీ నువ్వు ఎలా బ్రతకాలో అలాగ బ్రతకకుండా విశ్వాసాన్ని విడిచిపెట్టి, మంచి మనస్సాక్షిని విడిచిపెట్టి, విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ అన్యుల ఆచారాల మేరకు నువ్వు నడుచుకుంటూ పోతే, బంధుత్వాలకు ప్రాధాన్యతనిస్తూ లేదా సుఖ భోగాలకు ప్రాధాన్యతనిస్తూ ఆస్తి పాస్తులకు ప్రాధాన్యతనిస్తూ దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని ఆత్మను దుఃఖపరిచి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించకపోతే నిన్ను మాత్రం సాతానికి అప్పగించడం పక్కా జరుగుతుంది. మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఇది నాకు వర్తించదు మీకే అని కాదు, ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఈ మాట నేను కొన్నిసార్లు మొన్నటి దినాన దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు నేనే భయపడ్డాను. ఎంత గంభీరమైన విషయం సాతానికి అప్పగించడం అంటే, అది చాలా గంభీరమైన విషయం. ప్రపంచంలోనే దీనికంటే గంభీరమైన విషయం ఇంకేమీ లేదు. ప్రపంచంలోనే దీనికంటే గొప్ప శిక్ష ఇంకేమీ లేదు. ఉరి శిక్ష కూడా దీనికంటే తక్కువ అయిన శిక్ష. అంత గంభీరమైన శిక్షను విధించుటకు దేవుడు ఆజ్ఞాపించిన కారణం బట్టి, దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి నేను ఒక్కొక్కటి దేవుని పాస్ట్ ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను. పాస్ట్ ఒప్పుకోవడం తర్వాత ఒక్కొక్కటి అన్నీ ఏవైతే గుర్తులు నేను పెట్టుకున్నానో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. దేవుని అనుమతి, పూర్తి అనుమతితోనే ఆ పనులు చేయటం జరిగింది. అందుకే ఇంకా ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళను కూడా ఇంకా మన మధ్యలో కొంతమందిని సాతాన్ చేతికి అప్పగించడం అనేది ఇంకా జరుగుతుంది. ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు అదే చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇది వాక్యానుసారం కాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఈ వాక్యానికి విరుద్ధంగా నేను చెప్పిన దానికి భిన్నమైన వాక్యాలు ఏవైనా ఉంటే మీరు చూపించి, వాక్యం చూపించి మాట్లాడ, మీ పలుకుబడిని బట్టో, మీ అధికారాన్ని బట్టో, లేదా మీరు మీ విర్రవీగుతున్న దుష్టత్వాన్ని బట్టో కాదు. నేను యూట్యూబ్ దాంట్లో పోస్ట్ చేశాను, దేవునిలోని త్రిత్వము నమ్మని వాడే క్రీస్తు విరోధి అని పెట్టాను. పెట్టేసరికి కొంతమంది విరోధులు ఇంకా చాటింగ్ చేయడం స్టార్ట్ చేసి, కొంతమంది ఏమంటారు బైబుల్లో త్రిత్వం గురించి ఒక్క వచనం చూపించు, తర్వాత ఇంకేదో అని ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యంగా నాకు తలా తోక తెలియదు ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా నేను లింక్ పెట్టి అది చూసి మాట్లాడాలి. అది చూసి తర్వాత అందులో ఏం చెప్పబడిందో, అందులో ఇది చెప్పావు బ్రదర్, ఇదేంటి బ్రదర్, అందులో నెంబర్ కూడా ఇచ్చాను నేను. అంటే వీళ్ళకి ఏంటంటే, వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఏదో వాళ్ళకి ఏదో తెలిసిపోయినట్టుగా, నువ్వు వచనం, ఈ వచనం బైబుల్లో అంతట్లో ఎక్కడుంది వచనం అంటాడు. బోలెడని ఉన్నాయి వచనాలని నేను చెప్పాను. కాబట్టి దయచేసి ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెప్పే విషయం ఏంటంటే, ఈ సాతానికి అప్పగించే లేదా శత్రువుకి అప్పగించే పని చేసింది ఎవరు? దేవుడే. ఆ పనిని ఆరంభించింది ఎవరు? దేవుడే. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇజ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు స్టార్ట్ చేశాడు. ఆ విషయాన్ని ఈరోజు అదే దాన్ని ఈరోజు దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు, తన దాసుల ద్వారా అది జరిగిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే సరిగ్గా బ్రతకకపోతే, సరిగ్గా వాక్యానుసారం జీవించకపోతే వారిని సాతానికి అప్పగించడం అనేది జరుగుతుంది. అది మీకు అంతకుముందు కూడా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పాను. అందుకే ఈరోజు ఈ వాక్యాలు ఇంతటితో మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. అందుకే అంటుగట్టుటకు సామర్థ్యం ఆయన దగ్గర ఉంది, నరికి వేయుటకు సామర్థ్యం, రక్షించుటకు శక్తి ఆయన దగ్గర ఉంది, నశింపజేయుటకు కూడా శక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి
విచ్చలవిడి జీవితాన్ని మానేద్దాం, ఒక మంచి విశ్వాసులంగా ఒక మంచి క్రైస్తవులంగా బ్రతుకుదాం. ఏవైనా ప్రవర్తన విషయంలో ఎక్కడైనా పడిపోతున్నట్లయితే దేవుని సహాయం తీసుకొని నిలబడు, పవిత్రత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు, విశ్వాసంతో కూడిన జీవితాన్ని జీవించు. అల్లా తప్ప జీవితాన్ని ఇష్టారాజ్యమైన జీవితాన్ని జీవిస్తే మాత్రం రేపటి దినాన సాతానికి అప్పగించడంలో నీవు కూడా ఉండొచ్చు. ఎవరిని దేవుడు ఎవరి ముఖమును చూడడు, కాబట్టి నువ్వైనా నేనైనా మనందరము కూడా భయభక్తులతో బ్రతుకుదాం. దేవునికి రావాల్సిన ఘనతను, దేవునికి రావాల్సిన మహిమ ప్రభావమును ఆరోపిస్తూ బ్రతుకుదాం. దేవుని దుఃఖపరిచే వారంగా కాకుండా దేవుని ఆనందింపజేసే సంతోషింపజేసే జీవితాలను మనం జీవించాలని వాక్యం ద్వారా చూపిస్తాం. సరే ఇన్నాళ్ళు జరిగి తెలుసో తెలియక ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమాపణ కోరుకోండి, దేవుడు క్షమిస్తాడు. కానీ విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఇట్టి గొప్ప ఉపదేశాన్ని విడిచిపెట్టొద్దు. ఒకవేళ విడిచిపెడితే మాత్రం, నిర్లక్ష్యం చేస్తే మాత్రం దాని పరిణామం బహుఘోరంగా ఉంటుంది. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందన. ఈ లేఖనాన్ని ఒక్కొక్కరు హృదయాల్లో నేరుగట్టి ఫలించు. మిక్కలు ప్రేమ నన్ను కూడా నువ్వు వాడుకున్నందుకు వందన. పొందండి సంఘములో మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నందుకు వందన. భయభక్తులు కలిగి, విధేయత కలిగి, విశ్వాసంతో కూడిన మంచి మనస్సాక్షి కలిగిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం. ప్రతి అపరాధం దోషంలో క్షమించినాయి, నీ రక్తం చేత కడిగి పవిత్రం శుద్ధి చేయి. అవును తండ్రి, నీ తీవ్రత నీ దహించు అగ్నివైన నిన్ను చులకనగా చేయకుండా భయభక్తులతో వణుకుతో మేము బ్రతికే కృపను దయచు. ఈ మాటల్ని ప్రభు ఒక్కొక్కరు హృదయాల్లో నీరుగట్టి ఫలింపచ్చు. మీకు కలిపిన నన్ను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రం, మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసు మనందరికి సదాకాలం తోడేవుండును గాక, ఆమేన్.